अंदर की नमस्कार पिल की आशीस ानल द्वारा पिल की कथल चपाली अमेर प्रयत्न मदलपेटा रायण महाभारत अनेक कथल मन की भागवत निंडा कथले अक्बर बीरबल कथल मर्याद राम कथल तेनाल रामलिंगड़ कथल इला एनो कथल मन की कारणमेंटे पिल की कथल एष्टी आ कथल द्वारा వాళ్ళకి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి సమస్యలు వస్తే ఎలా అధిగమించాలి అనేది తెలుస్తుంది కాబట్టి ఇది చెప్పాలనుకుంటున్నాం మీకు నచ్చితే గనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంటను నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఇంకా కథలోకి వద్దాం కథ పేరు మంచి చెడు అనగనగా అవంతిపురం అనే దేశాన్ని చక్రవర్ధనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయన ప్రజల్ని ఎంతో చక్కగా పరిపాలించడమే కాకుండా కళలని పోషించేవాడు కళాకారులందర్నీ గౌరవించేవాడు వాళ్ళకి రకరకాల పోటీలు పెట్టి ఆ పోటీల్లో వచ్చిన వాళ్ళకి గెలుపొందిన వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉండేవాడు ఒక సంవత్సరం చిత్రలేఖనం పోటీ పెట్టాడు అన్నిటికంటే అతి అందమైనది అతి గొప్పది ఏది అని పెట్టాడు చాలా మంది వజ్రాల హారాలు బంగారంతో తయారు చేసిన రకరకాల ఆభరణాలు మంచి విలువైన వస్త్రాలని అందమైన పువ్వుల్ని లేదా పురివిప్పిన నెమలి ఇలాంటి బొమ్మలు వేసుకొచ్చి వాటి గొప్పతనాన్ని చెప్పారు ఎక్కడికక్కడ బొమ్మలు చూస్తుంటే అన్నీ దేనికదే గొప్పగా కనిపించింది రాజుగారికి ఇంతలో ఒక చోట ఒక నాలుగు బొమ్మ కనబడింది ఏమీ లేదు కేవలం నాలుగు రాజుగారు వెంటనే ఆ కళాకారుణ్ణి పిలిచి నో నాలుగు బొమ్మ ఎందుకు వేసావు అని అడుగుతారు మహారాజా ప్రపంచంలో మనిషి గొప్పతనాన్ని చెప్పేది మాట మన్ని మాట్లాడించేది నాలుక మంచి మాట వచ్చినా చెడ్డ నాలుక మాట వచ్చినా అది నాలుక వల్లే కాబట్టి నాలుకే గొప్పది అని చెప్తాడు రాజుగారికి ఆ సమాధానం నచ్చి అతనికి విలువైన బహుమతులు ఇచ్చి ప్రపంచంలో నాలుకే గొప్పది అని ఒప్పుకొని అందరూ మంచిగా మాట్లాడాలి అని ప్రకటన చేస్తాడు మరు సంవత్సరం మళ్ళీ చిత్రలేఖనం పోటీలు పెడతాడు ఈ సంవత్సరం అన్నిటికంటే అతి చెడ్డది అతి నీచమైనది ఏది అని పోటీ పెడతాడు చాలామంది నీచమైన జంతువుల్ని బురద లాంటిది మురికి దయ్యాలు పిశాచాలు ఇలాంటి బొమ్మలన్నీ వేసుకొస్తారు అశుభ్రంగా ఉన్న సందులు అశుభ్రంగా ఉన్న ఇల్లు మనుషులు బురద కొట్టుకుపోయినట్లు మళ్ళీ ఇతను నాలుగు బొమ్మే వేస్తాడు రాజుగారు ఆశ్చర్యపోతారు కింద సంవత్సరం అతి గొప్పది నాలుక అన్నాడు ఈ సంవత్సరం అతి నీచమైంది నాలుక అని పెట్టాడు అని మళ్ళీ ఆ కళాకారుణ్ణి పిలిచి మళ్ళీ నాలుకనే ఎందుకు గీసావు అని అడుగుతాడు మహారాజా నాలుకే నీచమైనది దీంతో చెడ్డ మాటలు మాట్లాడతాం మనకున్న పరువు ప్రతిష్టలన్నీ పోతాయి మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు ఒక్క చెడ్డ మాటతో పోతుంది వీటన్నిటికీ మూల కారణం నాలుక కాబట్టి నాలుకే చెడ్డదండి అంటాడు రాజుగారికి సమాధానం కూడా బాగా నచ్చి అతనికి మళ్ళీ బహుమతిని ప్రకటించి తన రాజ్యంలో ఎవరూ చెడ్డ మాటలు మాట్లాడకూడదని అందరూ మంచిగా ఉండాలని కోరుతూ పండగలాగా చేసుకున్నాడు కథ కంచికి మన ఇంటికి మళ్ళీ రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం సెలవు.